वेलकम टू टीआरएन टीवी नेनु नीरज నల్గొండ జిల్లా కేంద్రంలోని కేజీ 2 పీజీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యా సదస్సును నిర్వహించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో కేజీ 2 పీజీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యా సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలంగాణ గుర్తింపు పొందిన కేజీ 2 పీజీ విద్యా సంస్థల రాష్ట్ర చైర్మన్ గింజల రమణారెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. నల్గొండలోని న్యూస్ హైస్కూల్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము నిర్వహించనున్న విద్యా సదస్సుకు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానము 2019 డాక్టర్ కస్తూరి రంగరాజన్ కమిటీ సిఫార్సుల మరియు సవాళ్లు అనే అంశంపై సదస్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యా సంస్థలన్నీ కలిసి కేజీ 2 పీజీ ఒక విద్యా సదస్సును 21 ఆదివారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు గుంటకండ్ల జగదీశ్వర రెడ్డి గారు పాల్గొంటున్నందుకు చాలా సంతోషకరం. ఈ విద్యా సదస్సులో ముఖ్యంగా యావత్ భారతదేశంలో విద్యా వ్యవస్థలో వచ్చేటువంటి మౌలికమైనటువంటి విషయాల మీద చర్చాగోష్ఠి నిర్వర్తించడం జరుగుతుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా మన వంతు బాధ్యత ఈ కార్యక్రమంలో ఎలా ఉండబోతుందనే దాని మీద కూడా చర్చ నిర్వర్తిస్తూ మరి జాతీయ విద్యా విధానంలో వచ్చేటువంటి మార్పుల్ని అవలింపు చేసుకునేసి మరి రాబోయే రోజుల్లో మనం కూడా ప్రభుత్వాలకు ఇటోదికంగా తీర్మానం దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అనుగుణంగా విద్యలో కూడా ఎన్నో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉన్న దృష్ట్యా మా నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా ఆదివారం నాడు నల్గొండ పట్టణంలో జరగనున్న విద్యా సదస్సులో ఎన్నో మార్పులకి ఎంతోమంది విద్యావేత్తలు వివిధ కేజీ 2 పీజీ యాజమాన్యాలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొని వారి యొక్క అభిప్రాయాన్ని వారి యొక్క సూచనల ద్వారా ఎలాంటి మార్పులు కోరుకుంటున్నాము, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, విద్యను ఏ విధంగా మనం బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది అనేటువంటి అంశాల పట్ల లోతైనటువంటి చర్చ జరగనున్నది. దానికి మన గౌరవ మంత్రివర్యులు జగదీశ్వర రెడ్డి గారు అటు సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొంటూ ఉన్నారు. మరి వారి ద్వారా ఈ యొక్క కేజీ 2 పీజీ విద్యా సంస్థలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాయి. అందులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి ఎలాంటి స్కీమ్స్ కానీ ప్రభుత్వపరమైన రాయితీలు ఏమీ కూడా లేకుండా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో మరి మంత్రివర్యులు పెద్ద మనసు పెట్టుకొని మా సమస్యలన్నీ కూడా ఆలోచించి త్వరలోనే వాటికి ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేస్తారని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాము. అంతేకాకుండా మేము కూడా ఎందుకంటే ప్రభుత్వానికి సమాంతరంగా పైగా ఈ యొక్క అక్షర యజ్ఞంలో మా భాగస్వామ్యం ఉన్నది. విద్యార్థులను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉన్నాము. మేము ఉపాధి పొందుతూ కొన్ని లక్షలాది మంది నిరుద్యోగులకి ఉపాధిని కల్పిస్తున్నటువంటి విద్యా సంస్థల్ని కూడా ప్రభుత్వం కాపాడుకున్నట్లయితే బంగారు తెలంగాణ సాకారం ఎంతో దూరం ఉండదు. కాబట్టి ప్రభుత్వము మా యొక్క సమస్యల్ని పరిష్కరించి మమ్మల్ని కాపాడుకున్నట్లయితే ఈ యొక్క విద్యను బలోపేతం చేయడంలో మా వంతుగా కృషి చేస్తామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా అటు సదస్సులో పాల్గొన్న సదస్సుని దిగ్విజయపరచాల్సిందిగా మనవి చేస్తామన్నారు. సంస్థలు కేజీ 2 పీజీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో 21/7/2019 నాడు నల్గొండ జిల్లా కేంద్రంలో నూతన జాతీయ విద్యా విధానము 2019 రంగరాజన్ కమిటీ సిఫారసుల మీద ఒక విద్యా సదస్సు జరుగుతుంది. ఈ విద్యా సదస్సుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు గుంటకండ్ల జగదీశ్వర రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ విద్యా సదస్సు ద్వారా జాతీయ విద్యా విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న సంస్కరణలపైన ఒక సమగ్రమైన చర్చ చేసి ఆ చర్చ ద్వారా కేజీ 2 పీజీ విద్యా సంస్థల యొక్క ఆచరణాత్మకమైన దృక్పథాన్ని మరి ప్రతిపాదనల్ని గౌరవ మంత్రివర్యుల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి అందించడానికి మేము ఈ విద్యా సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విద్యా సంస్థ విద్యా సదస్సులో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని విద్యా సంస్థల నిర్వాహకులు ఉపాధ్యాయ బృందము
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న మేధావులందరూ కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సదస్సులో అనేక చర్చలు విధాన నిర్ణయాలపైన మరి చర్చాగోష్ఠి జరుగుతుంది. దీని ద్వారా విద్యారంగంలో మరి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, విద్యారంగంలో మరి పురోగతి ఏ రకంగా ఉండబోతుంది అనే విషయంపైన ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి దీనికి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని విద్యాసంస్థల నిర్వాహకులను, ఉపాధ్యాయుల్ని, మేధావుల్ని ఆహ్వానిస్తున్నాం. వారందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ సదస్సుని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్, మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్ V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లు లభ్యం.